हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रवीण ट्रैवलर वीडियो मनम विजयवाड़ा बीसेंट रोड दग्गर मंची बिर्यानी पॉइंट वीडियो चूपिस्तुन्ना फ्रेंड्स हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रवीण ट्रैवल वीडियो मनम విజయవాడ బేసెంట్ రోడ్ దగ్గరలో ఉన్న ఒక మంచి బిర్యానీ పాయింట్ ని ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ అదే శ్రీ సాయి బిర్యానీ పాయింట్ ఇక్కడ మనకి విజయవాడ బేసెంట్ రోడ్ గా ఆనుకొనే మనకి ఈ బిర్యానీ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ బిర్యానీ పాయింట్ లో మనకి బిర్యానీ టేస్ట్ అనేది మనకి చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం ఈ రోజు బిర్యానీ టేస్ట్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నది మనకి ఇది సిట్టింగ్ సెక్షన్ ఇక్కడ మనం బిర్యానీస్ ని టేస్ట్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని అలానే ఇప్పుడు మనం పార్సల్స్ కొనుక్కుంటే ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఇక్కడ ఈ పాయింట్ లో మన బిర్యానీ పార్సల్స్ అనేది తీసుకోవచ్చు సో ఇలా మనకి రెండు ఆపోజిట్ లోనే ఉంటాయి రెండు మీకు పార్సల్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు లేదా సిట్టింగ్ సెక్షన్ తినాలనుకుంటే ఇక్కడ ఈ షాప్ లో కూర్చొని మనం టేస్ట్ చేసేయచ్చు ఇక్కడ మనకి చికెన్ కర్రీ గాని లివర్ కర్రీ గాని ఎగ్ కర్రీ గాని ఇలా కర్రీస్ ప్రిపరేషన్ లో మనకి జీడిపప్పు పేస్ట్ వాడుతున్నారు అది మంచి క్వాలిటీ జీడిపప్పుతోనే వీళ్ళు పేస్ట్ ని తయారు చేసి ఈ కర్రీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు సో అందుకని టేస్ట్ మటికి ఎన్హాన్స్ అయ్యి ఫ్లేవర్ మటికి చాలా చాలా బాగుంటుంది ఇక్కడికి ఒకసారి కనుక మీరు వస్తే బిర్యానీస్ ని మటికి టేస్ట్ చేయొచ్చు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఆల్మోస్ట్ ఎకనామికల్ ప్రైసెస్ లోనే మనకి బిర్యానీస్ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ రేట్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది ఆ తర్వాత ఆ చికెన్ ఫ్రై బిర్యానీ వచ్చేసి 90 రూపీస్ ఈ శ్రీ సాయి బిర్యానీ పాయింట్ లో మనకి ఆల్మోస్ట్ 11:30 to 12 ఈ మధ్యలోనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంటుంది ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది కానీ ఈ టైం కూడా ఇక్కడ మనకి బిర్యానీస్ టేస్ట్ చేయడానికి చాలా మంది వచ్చేసారు ఇక్కడ ఆల్రెడీ బిర్యానీస్ టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ బిర్యానీ పాయింట్ దగ్గర కూడా ఇప్పుడు మనం చూసుకుంటే సరే కదా పార్సల్ సెక్షన్ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇంకా అటు సైడ్ కూడా ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ విజయవాడలో కొంచెం వాన పడుతుంది ఈరోజు అయినా సరే ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేయడానికి జనం అయితే ఇక్కడ క్యూ కట్టేశారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీ సాయి బిర్యానీ పాయింట్ లో మనం బిర్యానీని టేస్ట్ చేయబోతున్నాం సో ఇక్కడ మనకి మన ముందు బిర్యానీ ఉంది అలానే కర్రీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలానే లివర్ కర్రీ ఎగ్ కర్రీ ఇలా 4 కర్రీస్ అవైలబుల్ గా ఉన్నాయి వాటితో పాటు మనకి ఈ కట్ట అలానే రైటా ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇప్పుడు మనం బిర్యానీని టేస్ట్ చేద్దాం సో ముందుగా మనం చికెన్ కర్రీ సో మనం చికెన్ కర్రీని టేస్ట్ చేద్దాం బిర్యానీలో మనం చికెన్ పీసెస్ తో పాటు గ్రేవీ కూడా వేసుకుందాం చికెన్ కర్రీతో బిర్యానీని టేస్ట్ చేద్దాం మనం చికెన్ కర్రీ చికెన్ కర్రీ టేస్ట్ అనేది మరి చాలా బాగుంది ఫ్రెండ్స్ అలానే కొంచెం స్పైసీగా కూడా ఉంది సో సెకండ్ బైట్ చికెన్ కర్రీతో మటుకి బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు మనం ఎగ్ కర్రీ కూడా టేస్ట్ చేద్దాం సో ఎగ్ కర్రీలో గ్రేవీ దాంతో పాటు ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ మనం ఎగ్ కర్రీని టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో నేను ప్రిపరేషన్ చూసాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ చికెన్ కర్రీలో కానీ అలానే ఎగ్ కర్రీలో కానీ గ్రేవీ ఏదైతే ఉందో ప్రిపేర్ అవ్వడానికి అందులో మనకి జీడిపప్పు పేస్ట్ వాడుతున్నారు కర్రీ కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంది ఎగ్ కర్రీ కూడా సో ఎగ్ కర్రీ అనేది చాలా టేస్ట్ చాలా బాగుంది సో ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎగ్ కర్రీ ట్రై చేయండి అలానే చికెన్ కర్రీ కూడా ట్రై చేయండి ఇక్కడ లివర్ కర్రీని కూడా టేస్ట్ చేద్దాం సో ముందుగా మనం గ్రేవీ వేసుకుందాం తర్వాత చిన్న లివర్ ముక్క కూడా వేసుకుందాం నిజంగా చెప్పాలంటే నేను ఇంత లివర్ ఫ్యాన్ కదా ఓన్లీ చికెన్ కి ఫ్యాన్ని ఇప్పుడు ఈ బిర్యానీ ఇది కూడా టేస్ట్ చేద్దాం లివర్ కర్రీని కూడా ఇక్కడ ప్రిపేర్ అయ్యే ప్రతి దాంట్లో జీడిపప్పు పేస్ట్ వేసి చాలా క్వాలిటీగా ఈ కర్రీస్ అనేది తయారు చేస్తున్నారు చికెన్ కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ చికెన్ వాడుతున్నారు లివర్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు లివర్ కర్రీ కూడా టేస్ట్ చేయండి చికెన్ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ ఇలా లివర్ కర్రీ కానీ మూడు దేని టేస్ట్ దానికే ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి మూడు బిర్యానీస్ వచ్చేసరికి స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి 150 రూపీస్ అలానే చికెన్ ఫ్రై బిర్యానీ వచ్చి 90 రూపీస్ కర్రీ బిర్యానీస్ ఏవైనా సరే ఆల్మోస్ట్ 80 రూపీస్ 90 రూపీస్ ఇలా ఉంటాయి
వీళ్ళతో పాటు మనకి జాయింట్ బిర్యానీ అలానే వింగ్ బిర్యానీ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి బిర్యానీస్ కానీ కర్రీస్ కానీ ఏమైనా సరే ఆల్మోస్ట్ 11:30 to 12 కల్లా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుంది. టేస్ట్ మటుకి టేస్ట్ చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. సో ఫైనల్ గా చికెన్ ఫ్రైన్ కూడా టేస్ట్ చేద్దాం. సో మనం చికెన్ ఫ్రైన్ టేస్ట్ చేద్దాం. చికెన్ పీస్ కూడా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. అది ఫ్రై కూడా చాలా బాగా అయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్స్కి వచ్చాం. సో ఇక్కడ మనం ఇప్పుడు కటాతో ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. కటాతో కూడా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైటాతో ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. రైటాతో కూడా బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ బిర్యానీ ఎంత బాగుందో ఏంటో అనేది. ఎందుకంటే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుందో అందుకే నేను చెప్తున్నాను. ఇక్కడ బిర్యానీ మటుకి ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మటుకి. ఈ బిర్యానీ పాయింట్కు సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ అండి, పేరు శివ. డిసెంట్ రోడ్లో బిర్యానీ పాయింట్ అండి. అందరికి తెలిసిందే శివ బిర్యానీ అంటే బాగా ఫేమస్. ఇక్కడికి వస్తే దమ్ బిర్యానీ బాగా ఫేమస్. తన నేతితోనే చేస్తాను దమ్ బిర్యానీ. రేట్ కూడా రీజనబుల్ రేట్, 150 అండి. చాలా బాగుంది. ఇంకా రెగ్యులర్గా వచ్చేసి జాయింట్ బిర్యానీ బాగా ఫేమస్. శివ జాయింట్ అంటే అసలు హైలైట్. ఎగ్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, వింగ్ బిర్యానీ కానీ అన్ని రకాలుగా చాలా ప్యూర్గా ఉంటాయి. రైస్ వచ్చేసరికి బాస్మతి రైస్ అండి. వేరే ఐటమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ప్యూర్ బాస్మతి రైస్. ప్యూర్ బాస్మతితో మీరు ఇంట్లో చేసుకొని తింటే ఎలా ఉండదో అలాగే ఉండిద్ది ఐటమ్. చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి. ఇవాళ ఎవరైనా సరే ఒక్కసారి తిన్నారంటే కంపల్సరీ ఫ్యామిలీని తీసుకొని వచ్చి తినాలి. అలా ఉంటుంది ఐటమ్. ఏదైనా సరే ఏ ఫంక్షన్ అయినా సరే క్యాటరింగ్ కూడా చేస్తాం. గత 8 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అదే క్వాలిటీ ఓన్గా నేనే చేస్తా. ఏమాత్రం క్వాలిటీ తగ్గిన మా నాన్నగారు అసలు ఊరుకోరండి. ప్రతీదీ క్వాలిటీ ఇవ్వాలి. ఏంటంటే ఎక్కడైనా సరే మీరు క్యాటరింగ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే 200, 250, 220 ఇలా ఉన్నాయండి బిర్యానీ రేట్లు. మన దగ్గర కేవలం 80 రూపీస్ అండి కర్రీ బిర్యానీ. చాలా బాగుంది కర్రీ కానీ గ్రేవీ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే కంపల్సరీ మరీ ఇక్కడికి రావాల్సింది. టేస్ట్ మాత్రం ఎప్పటికీ మారదు. ఏ టైంలో తిన్నా అదే టేస్ట్ ఉంటుంది. ప్రతి ఐటెం నేనే తయారు చేస్తాను. తయారు చేసిన కాన్ నుంచి క్లోజింగ్ దాకా మొత్తం నేనే. మరొకరంటే ఉండదు. పార్సల్ కానీ ఏదైనా సరే క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఏది తగ్గదండి. చాలా బాగుంది. ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎక్కడో ఎంతో ఖర్చు పెట్టుకోవడం కాదు. ఇక్కడ ఒకసారి ఆ రేట్లో తినండి. బండి అని చూడొద్దు, పేపర్ ప్యాకింగ్ని చులకం చేయొద్దు. ఒక్కసారి తిన్నారంటే ఆ దాని విలువ ఏంటో తెలిసిద్ది. ప్యూర్ బాస్మతి అండి. నేను చేసేది పేపర్ ప్యాకింగే. బాక్స్ చేయటం, సోయింగ్ చేయటం ఇవన్నీ ఉండదండి. పేపర్ ప్యాకింగ్ అందరికీ యూజ్ పడేటట్టు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ప్యాకెట్ అక్కడే ఓపెన్ చేసుకుని తినచ్చు. ఎందుకంటే బాక్స్లో కానీ కవర్లో కానీ ప్యాకింగ్ ఇచ్చావనుకో నీకు అక్కడ ప్లేట్ లేదని ఏదో ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకూడదని ప్రతి వ్యక్తి ఎక్కడ తిన్నా సరే ఒక వాటర్ దగ్గర ఉన్నాయంటే ఎక్కడైనా తినేయచ్చండి. ఆ విధంగా అన్ని రకాలుగా ఉండేటట్టుగా ప్లాన్ చేసాము. ప్రతి ఒక్కరు రండి. క్యాటరింగ్లు అయినా సరే చాలా తక్కువ రేటుగా చేస్తాను. నువ్వు ఇంట్లో ఉండి దగ్గరుండి తయారు చేయించిన ఫుడ్ ఎలా ఉంటుందో నేను అలా చేసి ఇస్తా. రండి, డెవలప్ చేయండి. మన దగ్గర వచ్చేసి దమ్ బిర్యానీ వచ్చేసి 150 అండి. బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. జాయింట్ బిర్యానీ వచ్చేసి 100 రూపాయలు. ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 90 రూపీస్. కర్రీ బిర్యానీ వచ్చేసి 80 రూపీస్. వింగ్ బిర్యానీ కూడా ఉంటుందండి 80. ఎగ్ బిర్యానీ అండి. అందరూ ఏంటంటే మామూలు బాయిల్డ్ ఎగ్ వేసి బిర్యానీ ఇస్తారు. మనది అలా కాదండి. జీడిపప్పు పేస్ట్తో ఎగ్ కర్రీ చేసి ఎగ్ కర్రీ విత్ బిర్యానీ 60 రూపీసే అండి. చాలా బాగుంది. గ్రేవీ కలుపుకోవడానికి ఉంటుంది, గుడ్డు కూడా వచ్చింది. అన్ని రకాలుగా అండి. ఈ ఐటెం లేదనే లేదు. మన దగ్గర ఉన్న ఐటెంలు అన్నీ ఫేమస్ అండి. ప్రతి ఐటెం బాగుంది. ఎనీ టైం బాగుంటుంది అన్న బిర్యానీ. ఎనీ టైం వచ్చినా ఉంటుంది. చూసుకోవాల్సిన బిర్యానీ టేస్ట్. శివన్న బిర్యానీ అంటే మొత్తం ఒక పేరు ఇక్కడ బీచ్ రోడ్ మొత్తంలో. అది ఫస్ట్ నుంచి ఇక్కడే మనం ఏది చేసినా మా నాన్నగారే కానీ మా అన్నయ్య గారు కానీ ఏదైనా ఇక్కడే తెచ్చేది. పార్సల్దైనా అదే టేస్ట్, ఇక్కడ తిన్నా అదే టేస్ట్. టేస్ట్ అయితే ఏం మారదు. ఎప్పుడు వేడిగానే అలాగే ఉన్నది. మా బ్యాచ్ అంతా ఇక్కడికి వస్తాం. మా బిర్యానీ బాగుంటుంది, వేడివేడిగా ఉంటుంది. ఎప్పుడైన దొరికింది, పొద్దు మధ్యాహ్నం సాయంత్రం. క్వాలిటీ అయితే సేమ్ అలాగే ఉందన్న. నేను తినబట్టి 4 సంవత్సరాలు అంది. 4 సంవత్సరాల నుంచి అలాగే వస్తుంది టేస్ట్. టేస్ట్ అయితే మారింది లేదు. సాయి బిర్యానీ పాయింట్. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ రీజనబుల్ రేట్కి ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. అది కూడా మాకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రై బిర్యానీ ఒకటి, బిర్యానీ ఒకటి చాలా ఫేమస్. ఇక్కడ 4 ఇయర్స్గా రెగ్యులర్ కస్టమర్స్, రెగ్యులర్గా ఇక్కడే తీసుకెళ్తూ ఉంటాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దగ్గర దగ్గర ఒక 1 సంవత్సరం నుంచి తింటున్నాను.
టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా లైట్గా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ పాయింట్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు నేను అడ్రస్ చెప్తాను. ఇక్కడ మనం బిసెంట్ రోడ్లో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్నాము. ఈ బిల్డింగ్ని ఆనుకొనే బిర్యానీ పాయింట్ ఉంటుంది. అలానే ఇక్కడ మనకి అక్కడ మనం చూసుకుంటే శ్రీనివాస జ్యువెలరీ మార్ట్ ఉంది బీసెంట్ రోడ్లో. అక్కడ నుంచి ఆపోజిట్లో మనం ఈ రోడ్లో కనుక వస్తే ఇక్కడ మనకి బిర్యానీ పాయింట్ ఉంటుంది. అలానే ఇటు సైడ్ చూసుకుంటే మనకి హెల్ప్ హాస్పిటల్ ఉంటుంది. సో హెల్ప్ హాస్పిటల్ నుంచి మనం బీసెంట్ రోడ్కి వెళ్తుంటే బీసెంట్ రోడ్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఈ బిర్యానీ పాయింట్ అయితే ఉంటుంది.